అవామ్ న్యూస్ కి స్వాగతం. ముదల్ మండలంలోని తరోడ గ్రామంలో పర్యటించిన పైన్స్ అడిషనల్ ఎస్పీ రాజేష్ బల్లా, ముదల్ మండల గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని బైన్స అడిషనల్ ఎస్పీ రాజేష్ భల్లా అన్నారు. 30 రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా తరోడ గ్రామంలో పర్యటించిన పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక బస్టాప్, ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణలో మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సాధించిందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. పచ్చని వాతావరణంతో కాలుష్యాన్ని నివారించాలన్నారు. అనంతరం హరితమైన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణం నెలకొల్పిన అంగన్వాడీ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముదల్ ఎస్ఐ అశోక్, ట్రైనింగ్ ఎస్ఐ శ్రీకాంత్, సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్, ఎంపీటీసి గంగాధర్, ఎంపీఓ శిరీష, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అబ్దుల్ అహద్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా తరోడ గ్రామంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పార్టిసిపేషన్ జరిగింది, మొక్కలు నాటడం జరిగింది. అట్లనే ఊళ్ళో ఉన్న ప్లాంటేషన్స్ అదర్ ప్రోగ్రామ్స్ కూడా సర్పంచ్ గారు, మేడం గారు వివరించడం జరిగింది. చాలా మంచి ఇనిషియేటివ్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. తరోడ గ్రామం కూడా ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ముందుంటా ఉంటుంది. ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకుని వేరే గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. కాబట్టి మొదటి ఇక్కడ పార్టిసిపేషన్ చేసిన జరిగింది. ముందు కూడా ఇట్లా వేరే గ్రామాలు కూడా పార్టిసిపేట్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటారు. థ్యాంక్ యూ. పైన్స పట్టణ హిందూవాణి శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని స్థానిక నేతాజీ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం పట్టణ వీధుల నుండి శివాజీ చౌక్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు. తెలంగాణ గుండెలకు వాళ్ళ బుల్లెట్ల ముందు గుండెలు పెట్టి మా దేశం స్వాతంత్ర్యం కొరకు అనేక పోరాటములలో మాట్లాడినటువంటి సందర్భంగా అప్పుడున్నటువంటి తెలంగాణ నిజాం ఏడో నిజాం పరిపాలిస్తున్న సందర్భంగా
దాదాపు 550 సంస్థలను విలీనం చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అటు కాశ్మీర్ ఇటు తెలంగాణ కంటిలో ముసుగా జరిగిన సంగతి మనందరికీ తెలుసు. ఆ సందర్భం లోపల నిజాం రాజు స్వతంత్రంగా ఉండడమా లేదా పాకిస్తాన్ తోటి సంప్రదింపులు జరపడం చేస్తున్న సందర్భంలో భారతదేశం విడిపోవడానికి వీల్లేదు, బైఫర్మేషన్ ఒక బాల్కనైజేషన్ రెండు ముక్కలుగా రావడం వీల్లేదు అని ఆలోచించే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. భారత మాత ముద్దు బిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క తల్లిదండ్రుడు, మరొక ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అభిమానకు విముక్తి పొందినటువంటి తెలంగాణని యావత్ తెలంగాణ ప్రజలు ఈ విముక్తి దినాన్ని ఈ విమోచన దినాన్ని మర్చిపోయి రాజకీయాల్లో పడి నిజాన్ని మర్చిపోయి చరిత్రను మర్చిపోయి ఇప్పుడు చెప్పారు సుమారుగా 2 లక్షల మంది ఊచకోతకు గురై ఇక్కడ తెలంగాణలో సుమారుగా 2 లక్షల మంది చనిపోయారంటే దానికి కారణం ఒకే ఒక్కడు, నిజాం పరిపాలన. నిజాం పరిపాలనలో రజాకర్ల యొక్క ఆకృత్యాలు రాక్షసత్వం ఈ 2 లక్షల మందిని ప్రాణాలు తీసుకున్నటువంటి సంఘటన ఈ తెలంగాణలో జరిగింది. ఈ బైంస పట్టణంలో అఖిల పక్ష విద్యార్థుల ఆధ్వర్యంలో పట్టణ బస్టాండ్ ముందు రాస్తారోకు నిర్వహించారు. బైంస పట్టణంలోని గత 2 సంవత్సరాల నుండి పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన సిఐ శ్రీనివాస్ నిర్మల్ పట్టణ ఎస్బీగా బదిలీ కావడంతో నూతనంగా బైంస పట్టణ సిఐ వేణుగోపాలరావు
బాధ్యతలు స్వీకరించారు. నమస్కారం, నా పేరు వెంకపాలరావు. మీ బైస పట్టణ ఇన్స్పెక్టర్గా కొత్తగా వచ్చారు. నేను మీ అందరితో కూడా అన్ని వర్గాల ప్రజలతో కూడా అందరినీ కలుపుకుపోతూ కమ్యూనిటీ పోలీసింగ్ చేయడం కోసం మా అధికారుల ఉత్తర ప్రకారం పనిచేస్తాను. అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా మీ అందరి దగ్గర తీసుకుని వచ్చేసి మీ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మేము తీసుకొని మీ సహకారాలు మేము తీసుకొని మీకు ఏదైనా సహకారాలు ఇవ్వాలంటే అది కూడా అందిస్తాం. అలాగే బైస పట్టణంలో చూసినట్టయితే ప్రజలు కానీ ఇతరులు కానీ ఎక్కువ రోడ్లన్నీ కంజెస్టెడ్ అవుతున్నాయి. వాటికి సంబంధించి తోపుడు పనులను కొద్దిగా పక్క జరపాలి సార్, లేదా వాటిని యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. వాళ్ళతో మాట్లాడతాం, ఫస్ట్ సామరస్యంగా మాట్లాడతాం. సామరస్యంగా మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ సామరస్యం దిశగా ప్రయత్నం చేసి ఒకవేళ అది కాని పక్షంలో చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్తున్నాం. అలాగే బయట పట్ల ప్రజలందరూ కూడా ఏ ఏ వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలను కూడా కలుపుకొని పోయి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Thank you.